హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అండ్ ఇవాళ మనం చేసే షోలో ఒక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలు గుర్తు చేయడం కోసం ఇవాల్టి టాక్ షోలో ఒక ఆనాటి యాక్ట్రెస్తో మీ ముందున్నాను. నేను మీ ఆర్జే అశ్విని ఫ్రమ్ కాలిఫోర్నియా. వీరి గురించి చెప్పాలంటే వీరొక మరుపురాని హాస్యపు ఆణిముత్యం. క్యారెక్టర్లో చెరగని చిత్రం వీరి ప్రతిబింబం. తను ఎటువంటి పాత్రనైనా అలవోకగా అలరించగల సత్తా ఉన్న వ్యక్తి. దాదాపు 1000 చిత్రాలు పైన సినిమాల్లో కనిపించి హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ చిత్రంలో నటించారు. ఎన్నో బిరుదులు, పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. మరి వీరితో మీరు మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి 9705222005, అమెరికా నుండి 9197012005, యూకే నుండి 1158882005, అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయగలరు. ఇవాళ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే వీరిని చూస్తే అబ్బా ఇది రేడియో కాకుండా వీడియో అయితే బాగుండు అనిపించేలా ఉన్న సొగసు. కుందనపు బొమ్మ అంటే నిర్వచనం. వయసు 60 వచ్చినా స్టిల్ 16 లాగా బ్యూటిఫుల్గా, గ్లామరస్గా 16 అణాలు ఆడబడుచుగా ఉంటారు. వీరు పుట్టింది కర్నూలు, చదివింది కడప, నాట్యం నేర్చుకున్నది వేంపటి చిన్నసత్యం గారి దగ్గర చెన్నైలో. ఎందరో లెజెండరీ యాక్టర్స్ సరసన హీరోయిన్గా నటించారు. ఎన్టీఆర్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, శోభన్ బాబు గారుల సరసనే కాకుండా ఫేమస్ బాలీవుడ్ సింగర్ కమ్ హీరో అయిన కిషోర్ కుమార్ గారి పక్కన కూడా కథానాయికగా చేసిన తెలుగు రాయలసీమ బిడ్డ. క్లాస్, మాస్, కామెడీ, సెంటిమెంట్, గయ్యాళ్ళి పాత్ర ఏదైనా చేయగల గ్లామర్ వీరిది. రీసెంట్గా F2 చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించి ఒక తళుకులా మెరిశారు. ఒక పాత్రతో వీరిని ఇట్టే గుర్తుపడతారు, పులుసు అంటే చాలు. మీకు అర్థమైపోయి ఉంటుంది, వారే వై విజయ గారు. ఎనిగండ్ల విజయ్ గారు, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి, వెల్కమ్ టు గుర్తుకొస్తున్న ఈ షో. నమస్కారం అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. మీరందరూ అక్కడ సేఫ్గా ఉన్నారా? అవునండి, మేమందరం సేఫ్గా ఉన్నామండి. థ్యాంక్ యూ. నేను మీ ఇంట్రడక్షన్లో పులుసు అనే ఒక పాత్ర గురించి మిమ్మల్ని గుర్తుపడతారు అన్నాను. అది మా పల్లెలో గోపాలుడు సినిమా, అది వచ్చి 30 ఏళ్ళు అయింది. ఆ సినిమాలో మీ పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. దాని గురించి మాకు ఏదైనా విశేషాలు చెప్పండి. మీ పులుసు బ్రాండ్ అంటే ఏంటి? అసలు మీ పులుసు బ్రాండ్ ఏంటి చెప్పండి. అవును, నిజంగా అది మరపురాని సినిమా. నా కెరియర్లోనే 1985లో యాక్ట్ చేశాను ఆ సినిమా. 85లోనే నాకు మ్యారేజ్ అయింది. ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడే నా పెళ్లి కూడా జరిగింది. ఆ సినిమాలో యాక్చువల్గా మంగమ్మ గారి మనవుడు అనే సినిమాలో బాలకృష్ణ గారు, భార్గవాడ్సు, కోడిరామకృష్ణ గారు డైరెక్షన్లో ఆ సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఈ మాపల్లిలో గోపాలలో చేసిన క్యారెక్టర్, పులుసు క్యారెక్టరు చిన్న క్యారెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అది చేసిన తర్వాత ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలామందికి నచ్చింది అని డైరెక్టర్ గారు చక్కగా ఆయన అవగాహనతో ఆ క్యారెక్టర్ను చాలా ఎలివేట్ చేసి పెద్ద క్యారెక్టర్గా పెట్టి మాపల్లిలో గోపాలుడు అనే సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సినిమాలో పులుసు అనేది ఏం లేదు, నాకు తమ్ముడి క్యారెక్టర్ ఆలీ చేశాడు. అది చేసేటప్పుడు ఆ పులుసు చేపల పులుసు చేసి అది తీసుకెళ్ళడం, దాంట్లో ముక్క ఉంటే హౌస్ఫుల్ ఎవరు రావద్దండి అని చెప్పడం, ముక్క లేకుండా ఒట్టి పులుసు తీసుకెళ్ళి ఇస్తే ఖాళీగా ఉన్నారు రండి అని. ఒక చిన్న హాస్యం ఉంది అందులో, రొమాంటిక్ ఉంది, అన్ని కలిసిన ఒక పాత్ర అది. అది చాలా పెద్ద హిట్ అయింది. అది దగ్గర దగ్గర కాదు, 365 డేస్, 1 ఇయర్ ఆడింది ఆ సినిమా. అంత మంచి పేరు వచ్చింది నాకు, నేను ఊహించలేదు. నా లైఫ్లోనే నేను 1970లోనే ఫస్ట్ పిక్చరు నాది తల్లిదండ్రులు. ఆ తర్వాత ఒక 50 పిక్చర్స్ చేశాను. చేసిన తర్వాత కూడా అంటే నా ఇష్టంగా నేను సినిమాలో యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను చెన్నై రాలేదు. నేను కడపలో పుట్టి అక్కడ చదువుతుండగానే నేను
చిన్నప్పుడు నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని మా మదరు ఫాదరు తెలుసుకొని నన్ను మెడ్రాస్ తీసుకొచ్చి వెంపటి చిన్న సత్య మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్పి అక్కడ స్కూల్లో చేర్పించారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకొక ఇల్లు మారాను. అప్పుడు కొంచెం స్కూల్ దూరం అయిన తర్వాత అక్కడే స్పెషల్ క్లాసెస్ లాగా ఒక ఎంఎస్ శైవ మాస్టర్ గారు, వాళ్ళ అమ్మాయి సూర్యశ్రీ గారు, వాళ్ళ దగ్గర మళ్ళీ భరతనాట్యం నేర్చుకున్నాను. కూచిపూడి నుంచి భరతనాట్యం. అప్పుడు నన్ను ఆ మాస్టర్ గారు ఏం చేశారంటే రామ విజేత వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు, అందులో హీరోయిన్గా కావాలి, వాళ్ళేమో 16-18 ఇయర్స్ అమ్మాయి కావాలంటున్నారు, మీకేమో జస్ట్ 13 దాటినప్పుడే నేను నా ఫొటోస్ తీసుకున్నారు, ఆ సినిమాలో అలా సెలెక్ట్ అయ్యాను. కాబట్టి నాకు అంత సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, డ్యాన్స్ మీదే ఇంట్రెస్ట్ ఉండేది. డ్యాన్స్ నేర్చుకుంటూ తర్వాత అరంగరేటం చేశాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇలా అంతకుముందు అన్ని సినిమాలు చేశాను. 76 తర్వాత బాలచంద్ర గారి సినిమా మన్మధిలీ ఆ సినిమా చేశాను. అన్ని సినిమాలు చేసినప్పుడు రాణి పేరు అంటే చాలా సినిమాలు చేశాను తమిళ్లో, ఒక 300 సినిమాలు పైగా చేసింటాను. అదే సినిమా చేసేటప్పుడే మన్ వాసనై అనే ఒక సినిమా చేశాను భారతి రాజా గారి డైరెక్షన్ లో, అదే తెలుగులో మంగమ్మ గారి మనవుడు. దీనికి ఇంత హిస్టరీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలు అన్ని సినిమాలు చేసినా కూడా రాణి పేరు అంటే అప్పటికే నేను హీరోయిన్ గా అన్ని సినిమాలు చేశాను. మీ మాపల్లిలో గోపాలుడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక గ్లామర్ క్యారెక్టర్, బట్ టర్నింగ్ పాయింట్ అన్నమాట ఈ సినిమాతో మీకు టర్నింగ్ పాయింట్ వచ్చేసినట్టు ఇంచుమించుగా. టర్నింగ్ పాయింట్ కూడా ఎలాగంటే అమ్మా, నేను యాక్చువల్గా మంగమ్మ గారి మనవడు చేసేటప్పుడు నాకు ఇష్టం లేదు, అది కూడా కొంచెం గ్లామర్ క్యారెక్టర్ కాబట్టి నేను చెయ్యనండి, నేను మంచి హీరోయిన్ గా చాలా మంది హీరోస్తో చేశాను, పెద్ద పెద్ద హీరోస్తో అంతా చేశాను, తమిళ్లో చేశాను, తెలుగులో చేశాను, కాబట్టి నాకు ఈ క్యారెక్టర్ చేయాలని ఇష్టం లేదన్నప్పుడు మా వారే ఎంకరేజ్ చేశారు. అంటే సెక్సీగా ఎక్స్పోజ్డ్గా ఉండే క్యారెక్టర్ కాకుండా క్యారెక్టర్లో డిఫరెంట్గా ఏదైనా ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ని ఒప్పించాలి అంతేగాని బాగా యాక్ట్ చేసి తప్పేం లేదు అని అన్నారు. కాబట్టి ఆ సినిమాను ఫస్ట్ మంగమ్మ గారి మనవడు సినిమాను ఒప్పుకున్నాను. అదే ప్యారలల్ గా అదే టైప్ ఆఫ్ మూవీ ఇది మంగమ్మ గారి మనవడు కూడా, సారీ మాపల్లి అది ఎంతవరకు హిట్ అయిందంటే ఆ సినిమా హిట్ అవ్వడం నాకు రోజుకి ఒక అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, రోజుకి ఒక 4-5 ఫోన్స్ అంటే కొత్త సినిమాలు ఆఫర్స్ వచ్చేవి వస్తే అసలు గాబరాగా ఉండేది. ఏ సినిమా ఒప్పుకోను ఏ సినిమా వద్దని చెప్పారు, అన్ని పెద్ద పెద్ద సినిమాలు అనమాట, పెద్ద హీరో సినిమాలు చిన్న సినిమాలు వచ్చాయి. కానీ అదేంటో నా మంచి టైం ఆ భగవంతుడి ఆశీస్సులు, దాంతో ప్రతి సినిమాకి డేట్లు కుదిరే విధంగా చేశాను. ఆ పులుసు అనే మాట ఆ క్యారెక్టర్ ఎలా ఎంత మంచి పేరు వచ్చిందంటే ఒక దగ్గర ఒక 100 సినిమాల్లో ఉన్న పులుసు అనే పేరుతో పాటలైతేనేమి, క్యారెక్టర్లో పేరైతేనేమి, ఆ చింతమణి పేరైతేనేమి, అలా పెట్టి ఒక 100-150 సినిమాల వరకు నేను చేసింటాను. అంత మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ నేను బయటికి వెళ్తే ఆంధ్రాలో బయటికి వెళ్తే నన్ను పులుసు అనే పిలుస్తారు. దానివల్ల నాకు నిజంగా చాలా గొప్ప, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా నిలబడిపోయింది పులుసు అనే క్యారెక్టర్. అయితే నేను ఇంట్రొడక్షన్ బాగా చెప్పాను అన్నమాట. సూపర్ గా చెప్పాడు, ఉన్న విషయమే కదా. అని నేను రీసెర్చ్ చేసింది బాగా చేశానని అంటున్నాను అంతే. సో మీ తల్లిదండ్రులు విశేషాలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీరు ఎంతమంది? నేను అంటే మా నాన్నగారు మా అమ్మగారి ఇద్దరిది గుంటూరే, వాళ్ళు తర్వాత ఉద్యోగ రీతిగా కడపకు వచ్చి సెటిల్ అయ్యారు. మేము మొత్తం 10 మందిమి, అక్క చెల్లెళ్ళమి తమ్ముళ్ళు అందరు బాగా చదువుకున్నారు, అక్కలంతా బాగా చదువుకున్నారు. ఒక తమ్ముడు
యుఎస్ లోనే ఉంటున్నాడు, ఇంకొక చెల్లెలు వచ్చి కెనడాలో ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఇద్దరు తమ్ముళ్ళ ఫ్యామిలీలు తిరుపతిలో సెటిల్ అయ్యాయి, మిగతా సిస్టర్స్ కడపలో ఉంటున్నారు, ఒక సిస్టర్ హైదరాబాద్ లో ఉంటుంది, నేను వచ్చి చెన్నై బేస్ చెన్నైలోనే ఉంటున్నాను. మీరు ఒక్కరేనా మూవీస్ లో లేకపోతే మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవ్వరు రాలేదమ్మా, నేను ఒక్కదాన్నే. కానీ మా లాస్ట్ తమ్ముడికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, వాడు కొన్ని సీరియల్స్ అలాంటివి చేశాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉండేది, ఇంకా సీరియల్స్ చేశాడు. ఒకవేళ వస్తే మా తమ్ముడు లాస్ట్ తమ్ముడు కొడుకు అబ్బాయి ఉన్నాడు, బాగుంటాడు చక్కగా అందంగా, వాడు కూడా బాంబేలో తీసుకుంటున్నాడంట, ఒకవేళ వస్తే రావచ్చు. ఓ నైస్ నైస్. సో ప్రస్తుతం ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ విశేషాలు అదే ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతం వచ్చి కరోనా వచ్చిందనేసి నేను మార్చి 14th హైదరాబాద్ లో ఉన్నాను షూటింగ్, ఒక తెలుగు సినిమాకి షూటింగ్ వెళ్ళాను. అక్కడ జస్ట్ 15th మార్చి 15th చెప్పారు లాక్డౌన్ చేస్తున్నారు, మొత్తం సినిమాలు ఏవి షూటింగ్స్ జరగవు అని చెప్పారు. అందుకని కరెక్ట్ గా 16th మార్నింగ్ మెడ్రాస్ చెన్నైకి వచ్చేసాను. తర్వాత 17th మార్నింగ్ మా ఆయన తంజావూర్ లో మాకు అక్కడ అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది చూడడానికి వెళ్ళారు, ఆయన కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ కాలు బయటికి పెట్టలేదు, నేను మా ఆయన ఇద్దరం చెన్నైలో ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఈ మంత్ జూన్ 14th నేను మా ఆయన అప్పుడే కాలు బయట పెట్టి కార్లో కూర్చొని బెంగళూరు మా అమ్మ ఇంటికి వచ్చాం. వెరీ నైస్. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో ఉన్నాను. మీ అమ్మాయి వాళ్ళు బెంగళూరులో ఉంటారన్నమాట అయితే. అవునమ్మా. తను సినిమాల్లోకి రాలేదా? రాలేదు అంటే మేము ఆలోచనే నాకు కానీ మా ఆయనకు కానీ రాలేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మాయి బాగా చదువుకునేది, మా ఆయన వచ్చి ఎడ్యుకేషన్ సైడే, ఆయన ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు కడప కాలేజీలో, కరెస్పాండెంట్ ప్రిన్సిపల్గా. కాబట్టి ఆయన ఫుల్గా మా అమ్మాయిని టేకప్ చేసింది, మా అమ్మాయి విషయాల్ని మొత్తం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నేను ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని సినిమాలు చేశానంటే దానికి ముఖ్య కారణం మా ఆయన కోఆపరేషన్. ఆయన కోఆపరేషన్ లేకపోతే నేను ఇన్ని సినిమాలు చేసేదాన్ని కాదు. కష్టం ఆర్టిస్టులకి, అందులో లేడీ ఆర్టిస్టులకి ఇంట్లో ఫుల్గా సపోర్ట్ లేకపోతే ఏ పని చేయలేము. ప్రతిదీ మా ఆయన చూసుకునేవాళ్ళు, మా ఆయనే మా అమ్మాయికి మొత్తం. అంటే నేను షూటింగ్స్కి వెళ్ళినా ఒక 3-4 డేస్ వీక్లీ హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, చాలా చాలా ప్రయాణం చేసాం. ఎన్ని 100 కిలోమీటర్లు కార్లలో ట్రైన్లు చేసాం. అప్పుడు ఫ్లైట్స్ కూడా తక్కువ ఉండేవి, ఏదో వైజాగ్ ఒకటి ఫ్లైట్ ఉండేది. తర్వాత ఇంకా హైదరాబాద్ ఇలా షటిల్ అనమాట, మొత్తం కార్లో తిరుపతిలో ఎక్కువ సినిమాలు, చిన్న సినిమాలు అంతా తిరుపతిలో చేసేవాళ్ళం. ఎన్ని సినిమాలు చేసినా నేను ఫ్యామిలీకి ఎప్పుడూ దూరంగా లేను. ఎందుకంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత 3 ఇయర్స్ వరకు స్కూల్లో వేసేంత వరకు నేను మా అమ్మాయి మా ఆయన ముగ్గురం వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత నాకు బాగా గుర్తు పెళ్ళాని చెప్తే వినాలి షూటింగ్ అప్పుడు రామచంద్రపురం రాజమండ్రి అది చేస్తున్నప్పుడు అప్పుడే అనమాట మా అమ్మాయికి 3 ఏళ్ళు వచ్చాయి. చెన్నైలో కాన్వెంట్ లో అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి స్కూల్కి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి చాలా కష్టపడి ఒకరోజు గ్యాప్ ఇచ్చారు నాకు. మొత్తం త్రోఅవుట్ క్యారెక్టర్ అది నాకు. కానీ నేను రిక్వెస్ట్ చేశాను డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ వచ్చి మురళీ మోహన్ గారు, సార్ మా అమ్మాయి ఫ్యూచర్ ఇది, నేను వెళ్ళి నేను అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి పేరెంట్స్ ఇద్దరు వెళ్ళి అంటే, సరేమ్మా. ఒక రోజు వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళాను అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి, మళ్ళీ ఆ రోజు నైట్ ట్రైన్ పట్టుకొని మళ్ళీ రామచంద్రపురం వెళ్ళి షూటింగ్ చేశాను. తర్వాత అమ్మాయికి సీట్ వచ్చింది, పాప తర్వాత ఇంకా నాకు షూటింగ్స్కి రావడం ఇంకా స్టాప్ అయిపోయింది, మా ఆయన పాప రావడం తక్కువ అయిపోయింది. కానీ ఎవరి ఒకవేళ 10 డేస్ నేను షూటింగ్లో ఉండేలాగుంటే ఏ ఫ్రైడే ఫ్లైట్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఫ్రైడే వచ్చి సాటర్డే
నుండి సండే వెళ్ళిపోయేవాళ్ళు చెన్నైకి. అలాగా జరిగింది అన్నమాట. 85 లో నా మ్యారేజ్ అయింది, 89 లో మా అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత 2000 వరకు నేను చాలా చాలా బిజీగా సినిమాలు చేశాను. సంవత్సరానికి 30 సినిమాలు చేసింటాను డెఫినెట్ చేశాను. సో ఇప్పుడు అమల్నాథ్ గారిది మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? మాది లవ్ మ్యారేజ్ అమ్మా, లవ్ మ్యారేజ్. అందుకే అంత మంచి అండర్స్టాండింగ్, సపోర్ట్, మీ ప్యాషన్ ని, మీ ప్యాషన్ కి ఆయన అంత హెల్ప్ చేసి అంత అర్థం చేసుకున్నారన్నమాట. ఇన్ దట్ వే వెరీ లక్కీ. డెఫినెట్ గా అది భగవంతుడి ఆశీస్ లే. నిజంగా అది చాలా వరకు మా ఫీల్డ్ లో కూడా అందరికి తెలుసు, నా గురించి తెలిసిన వాళ్ళ, నేను తెలిసిన వాళ్ళందరికీ మా ఆయన గురించి కూడా తెలుసు. లేకపోతే కష్టం, అంత ఇన్ని సినిమాలు చేయడం, ఇన్ని ఊర్లు తిరగడం అనేది సాధ్యం కాదు ఒక లేడీకి. ఇప్పటిదాకా బిహైండ్ ది సక్సెస్ఫుల్, జస్ట్ నేను కరెక్ట్ గా మీకు ఆన్సర్ ఇంకా చెప్పలేదు మా అమ్మాయి. అందుకని మా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా సినిమాలో అనేది మేము ఏ రోజు అడగలేదు. అలాగే చదివింది. తర్వాత ఇప్పుడెప్పుడైనా జోక్ చేస్తున్నాను, నువ్వు ఒకవేళ సినిమాలు యాక్ట్ చేయాలని అంటే అడిగారు, కొన్ని కంపెనీలు అడిగారు మా అమ్మాయి ఫోటోస్ చూసి. కొంచెం పెద్ద అయిన తర్వాత షూటింగ్ స్పాట్కి వచ్చేది కాదు కానీ కార్లో షూటింగ్ వచ్చేది. అప్పుడు చూసిన వాళ్ళు కూడా అడిగారు అమ్మాయి చేస్తుందని. నాకు ఇంట్రెస్ట్ లేదండి, మా చదువుకుంటోంది, చదువుకోనివ్వండి తర్వాత చూద్దాం అని అనేదాన్ని, కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. మా అమ్మాయి కూడా ఏ రోజు నేను యాక్ట్ చేస్తానని చెప్పలేదు. తర్వాత బిఈ ఫినిష్ చేసింది, ఇంజనీరింగ్ ఫినిష్ చేసింది. తర్వాత జాబ్ చేసింది, 2 ఇయర్స్ చేసింది కాగ్నిజెంట్ లో, సిటీస్ చేసింది, జాబ్ చేసింది. తర్వాత మ్యారేజ్కి చూసాం, మంచి అలయన్స్ దొరికితే చేద్దామని కరెక్ట్ మంచి అలయన్స్ దొరికింది, పెళ్లి చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు నేను జోక్ చేస్తాను ఎప్పుడన్నా అను, ఒకవేళ నీకు యాక్ట్ చేయాలని ఉందా అని అడిగి ఉంటే నువ్వు ఏం చెప్పేదాన్ని అంటే, నువ్వు ఎప్పుడు నన్ను అడగలేదు కదా మమ్మీ, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని ఎప్పుడు అడగలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటుంది. అంటే ఒకవేళ అడిగితే చేసేదేమో తెలీదు నాకు. ఓకే ఓకే. సో అదే నేను ఇందాక చెప్పబోయింది ఏంటంటే, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అ విమెన్ అనే మాట ఉంది. కానీ మీ విషయంలో మీ సక్సెస్ వెనకాల అమల్నాథ్ గారు ఉన్నారన్నమాట. ఆయన ఉండడం వల్లే మీరు ఇన్ని సాధించగలిగారు. 100% దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదే. సో ఇప్పుడు మీరు శ్రీకృష్ణ సత్య సినిమాలో ఎన్టీఆర్ గారు సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు అప్పట్లో ఎలా ఫీల్ అయ్యారు? అబ్బా ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామంటే, బట్ అది కూడా 70s తర్వాత మా సినిమా వచ్చింది. హీరోయిన్గా తల్లిదండ్రులు సినిమా చేసిన తర్వాత వచ్చిన సినిమాలలో అదొక సినిమా. బట్ అంతకుముందే మేము కడప నుంచి ఏ ఇంగ్లీష్ సినిమాలు, ఏదైనా 10 కమాండ్మెంట్స్ అలాంటి సినిమాలు, ఏదైనా పెద్ద ఇంగ్లీష్ మూవీస్ వస్తే కడప నుంచి వచ్చేవాళ్ళు, వచ్చి మమ్మల్ని రూమ్లో ఉంచేసి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సినిమాలు చూసి వచ్చి హ్యాపీగా బీచ్ చూసుకొని రామారావు గారి ఇంటికి వెళ్ళి ఆయన దర్శించుకొని అలా వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఇంకా చిన్నప్పుడు, నేను చెప్పేది ఒక నాకు 7-8 ఇయర్స్ ఉండేటప్పుడు, అప్పుడప్పుడు మెడ్రాస్కి వచ్చే అలవాటు ఉంది మాకు, కడప నుంచి మెడ్రాస్కి వచ్చేవాళ్ళం. అలాగే మాకు రామారావు గారు తెలుసు, అంటే తెలుసు అంటే ఆయన చూసే భాగ్యం కలిగింది అనమాట మాకు. ఆ తర్వాత అలాగే వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నేను డాన్స్ నేర్చుకునేటప్పుడు రామారావు గారి అమ్మాయి బృందేశ్వరి గారు, ఆవిడ అమ్మాయి కూడా వచ్చి డాన్స్ నేర్చుకునేది. అప్పుడు జస్ట్ పరిచయం మాకు. ఆ తర్వాత రామారావు గారు ఒకసారి నన్ను చూసి, మీరు యాక్ట్ చేయడానికి ఇష్టం ఉందమ్మా, ఏదైనా సినిమాలు యాక్ట్ చేశారా అని అడిగారు.
అడిగినప్పుడు నేను చెప్పాను సార్ ఆల్రెడీ నేను ఈ సినిమాలు చేశాను ఫస్ట్ పిక్చర్ తల్లిదండ్రులు అన్ని చూపించాను ఫోటోస్ అవంతా చూపించాను. చూపించిన తర్వాత నేను ఒక పౌరాణిక సినిమా చేస్తున్నాను అందులో మంచి క్యారెక్టర్ ఉందమ్మా జాంబవతి క్యారెక్టరు అది మీరు మీరు మీరనే సంబోధించి ఎంతో గౌరవంగా మమ్మల్ని కూర్చోబెట్టి తర్వాత అంత ముందు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం ఆఫీస్ వేరే ఒకే కాంపౌండ్ లోనే ఆఫీస్ ఉండేది ఇల్లు ఉండేది ఇంటికి వెళ్తే మిస్సెస్ మాకు కాఫీ ఇచ్చి చాలా గౌరవంగా ఆప్యాయంగా చాలా బాగా చూసుకునే కుటుంబమే చాలా డిఫరెంట్ గా చాలా హై లెవెల్ చెప్పుకోవాలి అంటే కడప రాయలసీమ అంటేనే వాళ్ళకు అభిమానం ఉందేమో మరి నాకు తెలీదు అలాగా చూసుకునేవాళ్ళు. ఆ టైంలో నన్ను ఆఫీస్కి పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత జాంబవతి క్యారెక్టరు అని చెప్పారు. అమౌంట్ కూడా అసలు ఎంత ఏ అని అడిగినప్పుడు నేను అన్నాను సార్ మీరు మీరు పెద్దవాళ్ళు అసలు మీతో వర్క్ చేయడమే చాలా భాగ్యం ఎంతో మేము పుణ్యం చేసుకుని ఉండాలి అలాంటప్పుడు మా అమ్మగారు చెప్పారు ఇవన్నీ. నేను చాలా చిన్నదని నాకు అంత మాట్లాడడం కూడా చేత కాదు అసలు కొంచెం భయం భయంగా ఉండేది. మా అమ్మగారు చెప్పారు. చెప్పిన తర్వాత అమౌంట్ కూడా ఆయన అగ్రిమెంట్ వేయించుకొని తర్వాత ఒకే ఒక సజెషన్ ఇచ్చారు అమ్మా నా పక్కన నువ్వు చాలా సన్నగా ఉన్నావు నాకు ఆనడం లేదు కొంచెం లావు అయితే బాగుంటుంది అన్నారు. తర్వాత అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎంత సంతోషం అంటే నేను మా మదరు కడపలో అంటే మా మామయ్యలు వాళ్ళకి అందరికి చెప్పేసరికి వాళ్ళందరూ ఎంత సంతోషపడ్డారంటే అయ్యో రామారావు గారితో యాక్ట్ చేస్తున్నా అబ్బా అంటే అందరికీ సంతోషం. ఆ తర్వాత మా అమ్మగారు బాగా మంచి ఫుడ్ అనమాట ఫుడ్ ఫ్రూట్స్ అవి ఇవి అన్ని ఇచ్చి బాగా కొంచెం లావు అయ్యాను. ఆ తర్వాత సెట్స్కి వెళ్ళాను. సెట్స్కి వెళ్ళిన తర్వాత నమస్కారం చేశాను ఆయన కాళ్ళకి. నమస్కారం చేస్తే పక్కన కేవీ రెడ్డి గారు డైరెక్టర్ మా ఆయనే కదా దర్శకులు వారికి కూడా నమస్కారం చేయన్నారు. అంటే మన అప్పుడు ఏమీ తెలీదు చిన్న వయసు రామారావు గారే తెలుసు కానీ సినిమా ఏమీ తెలీదు. అలాంటప్పుడు ఆయన అంత మర్యాదగా చూసి తర్వాత ప్రతి ఒక్కటి ఆ జాంబవతి అంటే ఆ గెటప్ ఎలా ఉండాలి లిప్స్టిక్ ఎలా రాయాలి లిప్స్కి ఎలా రాయాలి అంత పూర్తిగా ఏ టు జెడ్ మొత్తం పక్కన కాస్ట్యూమర్ మేకప్ మ్యాన్ అందరిని పక్కన పెట్టుకుని ఒక్కొక్క క్యారెక్టర్ నా క్యారెక్టర్ని కాదు ప్రతి క్యారెక్టర్ని అంత చక్కగా ఆయన చూసి చూసి మరి అంత మేకప్ దగ్గర నుంచి అన్ని వివరంగా ఇది అంటే ఆయన ఈ క్యారెక్టర్ ఇలాగ ఉండాలి అనేది తెలుసు అన్నమాట. ఈ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అర్జునుడు అంటే ఈ మీసం ఇలా ఉండాలి కిరీటం ఇలా ఉండాలి కృష్ణుడు అంటే ఇలా ఉండాలి అలాగా మొత్తం వారికి అన్ని తెలుసు ఎలా చేయించుకోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్క మోడలేషన్ కూడా చాలా గొప్ప విషయం. అలాంటివంతా మేము వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నేనైతే నా సాంగ్ లో 14 రిహార్సల్స్ చేశారు ఆయన నన్ను ఎత్తుకొని సాంగ్ లో నన్ను ఎత్తుకొని అలా తిప్పాలి 14 times రిహార్సల్స్ 14 times నన్ను ఎత్తుకున్నారు. నాకు తెలిసి ఈ కాలంలో అలాంటి సిచ్యువేషన్ లో ఒకరు ఒక పేరు చెప్పడం కాదు మామూలుగా ఇలా ఎత్తుకొని తిరిగేది ఉంటే 14 ఎవరు ఎత్తుకోలేరు కదా కష్టం కదా మోయడానికి ఎంత సఫర్ అవుతారు. కాబట్టి ఏమంటారంటే ఇప్పుడు నేనైనా మెట్లెక్కి దిగేది ఏదన్నా షార్ట్ ఉంటే అమ్మా మీరు టేక్ లో మెట్లెక్కండి టేక్ లో మెట్లు దిగండి అంటారు ఒక ఏజ్ కోసం మర్యాద కోసం. అలాంటిది 14 ఆయన నన్ను ఎత్తుకోవాల్సిన అవసరం లేదంటే అప్పుడే కరెక్ట్ గా వస్తుంది అనే వాళ్ళ భావన. నిజంగా అలాంటివన్నీ చూసిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాం అంటే వర్క్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి దాని మీద ఎంత మా ఇంట్రెస్ట్ చూపించాలి అనేది చాలా విషయాలు నేర్చుకున్నాం. తర్వాత లైటింగ్స్ కెమెరా పొజిషన్స్ తర్వాత మేము నిలబడే పొజిషన్స్ అలాంటివి చాలా విషయాలు మేము వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. శివాజీ గణేషన్ గారు అయితేనేమి ఎంజీఆర్ గారితో కూడా నేను యాక్ట్ చేశాను తమిళ
ఆయన ఆయన ఒక సీఎంఓ, సీఎం తో చేశాను. రామారావు గారు సీఎం ఆయన చేశాను. జయలలిత గారితో చేశాను. అదే జయలలిత గారు కదా, సో ముగ్గురు సీఎంస్ తో చేశారన్నమాట మీరు. మనతో మాట్లాడడానికి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. నేను ఆ కాల్స్ తీసుకుని మళ్ళీ ఇంటర్వ్యూ కొనసాగిస్తాను. నమస్కారం అండి, వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి షో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నేను మిమిక్రీ మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. మనతో పాటు వైవిజయ్ గారు ఉన్నారండి, మాట్లాడండి. చాలా చక్కగా చేస్తున్నారు అశ్విని గారు, మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి విజయ్ గారు. నమస్కారం అండి. ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఇక్కడ, మాట్లాడండి. ఎన్టీ రామారావు గారు ఉన్నారండి ఇక్కడ, మాట్లాడండి. విజయ్ గారు నన్ను గుర్తు పెట్టున్నందుకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడో జరిగిన సంఘటనలు అన్ని గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో మీరు అందరికి గుర్తు చేయడం చాలా సంతోషముగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. హలో, నమస్కారం అండి. సార్ నిజంగా మా రామారావు గారిని గుర్తు తెచ్చుకునే విధంగా. ఎందుకంటే మీకు రామారావు గారు చాలా ఇష్టం అండి. రామారావు గారు మీతో మాట్లాడినట్టయితే మీరు చాలా ఖుషి అవుతారు కదా. గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అశ్విని గారు కదండి, అందరూ అందరి మీద ప్రేమ అభిమానం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఎన్నో, అంటే స్వీట్ మెమరీస్ అంటారు కదా, అలాగే ఒక్కొక్క ఆర్టిస్ట్ తో నాకు ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోస్ అందరితో ఉన్నాయి, ఇప్పుడున్న హీరోస్ తో కూడా ఉన్నాయి. కానీ మా చిన్నప్పుడు మేము అభిమానించిన ఆర్టిస్ట్ రామారావు గారు, సావిత్రి గారు అంటే అది మనం మర్చిపోలేము. దాన్ని మధ్యలో అంత త్వరగా మర్చిపోలేము. అదేంటో అభిమానం అలాంటిది. అంతే కదా, ఇప్పుడు మీ ప్రేక్షకులకి అందరికీ ఆర్టిస్టులు అంటే ఎంత అభిమానంగా మీరు అనుకుంటారు. అలాగే మాకు కొంతమంది ఆర్టిస్టులు అంటే ఎంత అభిమానం ఉంటుంది. నేను నిజంగా మీ మాట ద్వారా రామారావు గారిని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు, చాలా బాగా చేశారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. మీరు పులుసు అని ఒక క్యారెక్టర్ చేశారు కదా ఆలీ గారితో, ఆ కార్యక్రమ ఆ సినిమా చాలా బాగా హిట్ అయింది. అప్పట్లో ఆలీ చాలా చిన్న పిల్లవాడు అందులో కదా. ఆ విషయం గురించి మీరు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో మాట్లాడినందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో చక్కటి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు. దాని గురించి చెప్పండి, ఆ సినిమా గురించి కొంచెం వివరాలు చెప్పండి. ఎందుకంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారండి. చెప్పారా? ఓకే 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 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అశ్విని, సౌజన్య కాలిఫోర్నియా నుంచి. హలో సౌజన్య గారు, బాగున్నారండి? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విని, మంచి మంచి గెస్ట్ని తీసుకొచ్చి చక్కగా మాకు అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. వాళ్ళ గురించి కొత్త కొత్త విషయాన్ని మాకు తెలియజేసాను. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ విజయ్ గారు బాగున్నారండి? అమ్మా బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాం. మీకు ఒక మూడు సినిమాలు గుర్తు చేద్దామా అని వచ్చానమాట. డెఫినెట్గా చెప్పండి. ఒకటి, మీరు రాముడు వచ్చాడు సినిమాలోని సత్యనారాయణ గారికి భారీగా ఆ సినిమా అంతా మొత్తం నిద్రమత్తులోనే మీరు చేస్తారు, అసలు అలాగే ఎలా చేయగలిగారు? అవునవును, కరెక్ట్. అసలు సినిమా చూసిన సేపు మీ క్యారెక్టర్ చూస్తే మటుకు నవ్వకుండా మాత్రం ఉండలేదు. ఎప్పుడంటే ఒక పెళ్లికి వెళ్తారు, అక్కడ కూడా కునుకుతూ నడుస్తారు, అక్కడ కుర్చీలో కూర్చుని అక్కడ కూడా కునుకుతూనే ఉంటారు. అసలు అలాగ ఎలాగ యాక్ట్ చేయగలరు? సౌందర్య నాగార్జున గారు హీరో హీరోయిన్. అవును అవునవును. చంద్రమోహన్ గారు మీ కొడుకు, కొడుకుగా చేశారు. సుధా గారు మీ కోడలుగా చేశారు అన్నారు. అవునండి, చాలా బాగా జ్ఞాపకం చేశారు. చాలా థ్యాంక్స్.
అయ్యో నో ప్రాబ్లం, లేదమ్మా ఎందుకంటే ఆ సినిమా చాలా సార్లు చూసాం, సౌందర్య గారి కోసం చూసాము. చూసినప్పుడల్లా నీ క్యారెక్టర్ చూడటం నవ్వడం అన్నమాట, ఇదే పని ఇంకా ఇంకా బాగా చేశారంటే అది మీలాంటి మహానుభావులతో ఎవరు చేయలేరు. ఇంకొకటి ఐ థింక్ గోల్మాల్ గోవిందం సినిమాలోని అనుకుంటా మీరు పైన నాన్ వెజ్ కింద వెజ్ కూరగాయలు అమ్మినట్టే చేస్తారు. అవును కరెక్ట్ అండి, అది కొంచెం వైజాగ్ స్లాంగ్ తో మాట్లాడాను. వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ లో అక్కడ మీరు మాట్లాడతారు. అవును కరెక్ట్, అదంతా చాలా చాలా బాగుంటుంది. అవును నిజమే, చాలా థ్యాంక్స్ అండి. మీరు క్యారెక్టర్స్ నా క్యారెక్టర్స్ గుర్తుకు చేశారు. అయ్యయ్యో అలా మర్చిపోతామ్మా, అంత మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇంకొకటి పెళ్ళాం చేస్తే వినాలి సినిమాలోని కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి భారీగా నటించారు. అది కూడా కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ అయినా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును, ఎందుకంటే కృష్ణ గారు పిసినగొట్టుగా యాక్ట్ చేశారు, పిడకలు కొట్టడం అమ్మడం ఎవరికి అమ్మ ఇదే ఏదో సంథింగ్ అలా వస్తుంది కదా అందులో. అవునవును, అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం కోడళ్ళ మీద అభిమానం ప్రేమ ఉన్నా కూడా మొగుడికి భయపడుతూ ఉండే క్యారెక్టర్ కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ చేసే క్యారెక్టర్ అది. ఈ మూడు సినిమా గురించి మీరు చెప్పండి, నేను రేడియోలో వింటూ ఉంటాను. ఓకేనా? మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, వారిని కూడా పలకరించేస్తాను. నమస్కారం, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా అశ్విని, నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి, ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. సో అదే, ఇందాకటి రెండు కాల్స్ డ్రాప్ అయిపోయాయండి, మళ్ళీ ఒకవేళ మనతో మాట్లాడడానికి ఆత్మీయులు వచ్చిన వెంటనే నేను వాళ్ళ కాల్స్ తీసుకుంటాను. ఈ లోపల ఇంటర్వ్యూ మనం మళ్ళీ మాట్లాడుకుంటూ ఉందాం. మీరు కిషోర్ కుమార్ గారితో మూవీ చేశారు కదా, దాని విశేషాలు ఏదన్నా చెప్తారా? నిజంగా అది కూడా చాలా ఫ్లూక్గా నాకు వచ్చింది అమ్మా క్యారెక్టరు. అందులో తమిళ హీరోయిన్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ గా ఒక తమిళ హీరోయిన్ సినిమాలో నేను హీరోయినే, బట్ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి ఒక తమిళ హీరోయిన్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టరు అది. ఏంటో ఆయన అంటే మామూలుగానే ఆయన పిక్చర్లో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్లు ఉండాలి అని చెప్పేసి సౌత్ ఎవరన్నా ఒక లాస్ట్ దానికి ముందు జయసుధ గారు చేశారు అనుకుంటా ఒక సినిమా. నేను చేసిన సినిమా పేరు చల్తికా నామ్ జిందగీ. అంతకుముందు ఒక సినిమా చేశారు, దాంట్లో జయసుధ గారు చేశారు. అలాగా చూస్తూ నా సినిమాలు కొన్ని చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత చెప్పారు క్యారెక్టర్. నేను చెప్పాను హిందీ నాకు సెకండ్ లాంగ్వేజ్, నేను చదివింది హిందీ అండి, హిందీ ప్రాబ్లం ఏం లేదన్నాను. ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదమ్మా, ఎందుకంటే తమిళ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం అలా ఇలా మాట్లాడినా కూడా పర్వాలేదు అని చెప్పారు. ఆ తర్వాత చాలా నాకు అది కూడా మర్చిపోలేని మంచి అనుభవం, ఎందుకంటే బాంబేలో షూటింగు, బాంబేలో షూటింగ్ అయినా కూడా ఎటువంటి ఒక భయం ఎటువంటి ఒక ఇది లేదు, చాలా సేఫ్గా ఉండేవాళ్ళం. వర్క్ కూడా కొంచెం అంటే ఈ నా సౌత్ మన మన వర్క్కి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉండేది. మన టైమింగ్స్ ఒక 9:00 ఉంటే షార్ప్గా 9:00 ఉంటుంది, వాళ్ళది అలా కాదు, చాలా కూల్గా చేసుకుంటారు షూటింగ్ కూల్గా. ఒక 11:00 స్టార్ట్ చేస్తారు ఈవినింగ్, అప్పుడు మాకు 9 to 9, 9 to 3 షిఫ్ట్స్ చేసేదాన్ని నేను ఆ టైంలో. నేను 1979 ఆ సినిమా నేను యాక్ట్ చేశాను. చాలా అంటే కూల్ గా చేసుకుంటారు షూటింగ్ కూడా, వర్షం వచ్చినా కూడా పెద్ద ఫీల్ అవ్వరా. ఆ నేచరు ఆయన మనస్తత్వం అలాంటిది అనమాట, అంటే నేచర్ కి చాలా ముఖ్యత్వం ఇస్తారు. వర్క్ కన్నా వర్క్ లాస్ అవుతుంది, మనం చేయలేకపోయాం, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ కుదురుతుందో అనే ఫీలింగే లేకుండా హ్యాపీగా వర్షం వస్తుంటే ఎంజాయ్ చేస్తూ వెరీ గుడ్ వర్షం అనేది ఇది నేచరు, అది వచ్చినప్పుడే కదా వస్తుంది, మనం దీని గురించి ఫీల్ కాకూడదు. అలాగే చాలా లైట్గా తీసుకొని చాలా మాటలు కానీ చాలా కామెడీగా ఉంటాయి మాటలు. మామూలుగా కూడా చాలా చక్కగా మాట్లాడుతారు, ఫ్రీగా ఉంటారు. నేను నిజంగా ఆ సినిమా చేసినంతసేపు అన్ని రోజులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
తర్వాత ఏ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు, టైమ్స్ కానీ మిగతా వర్క్ లో ప్రాబ్లం కానీ ఏం లేదు, చాలా బాగుండింది. అంత పెద్ద హీరో అండ్ ఎంత పెద్ద సింగర్ కదా, అది కూడా కొన్ని షోస్ కూడా నేను మెడ్రాస్ లో షో అంటే షూటింగ్ చేస్తున్నప్పుడే ఒకటి రెండు షోస్ జరిగాయి మెడ్రాస్ లో, అప్పుడు వెళ్ళి నేను కూడా చూశాను. అంత పెద్ద సింగర్ తో యాక్ట్ చేయడం అనేది కూడా అది కూడా నేను మర్చిపోలేని, నా లైఫ్ లో మర్చిపోలేని ఒక విషయం. వెరీ నైస్. ఇప్పుడు నా ఫేవరెట్ క్వశ్చన్, మీరు మా పెద్దమ్మమ్మ గారైన సూర్యకాంతం గారితో ఎప్పుడైనా నటించారా, ఆవిడ గురించి ఏమైనా విశేషాలు మా షోలో చెప్పండి. అంత మంచి ఆవిడ, ఎంత పెద్ద ఆవిడ, ఎంత గొప్ప ఆర్టిస్ట్, వాళ్ళతంతా యాక్ట్ చేయడం అనేది నిజంగా మేమంతా అదృష్టం చేసుకున్నాం. నిజంగా వాళ్ళతో యాక్ట్ చేసామంటే నేను కొంచెం ఈ తరం ఆ తరం మధ్యలో ఉన్నాను కాబట్టి అటు సూర్యకాంతం గారితో చేశాను, ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు అలా చేశాను. ఇటు వచ్చేసరికి అప్పుడు ఏజ్ కరెక్ట్గా అటు ఇటు కానీ వయసు కాబట్టి అమ్మతో చేసేటప్పుడు పేరు పేరు నా అమ్మ సూర్యకాంతం గారి పేరు నేను చెప్పకపోయినా అమ్మని చెప్తాను. నా నేను ఆవిడకి కూతురుగానే చేశాను ఫస్ట్ పిక్చర్ గంగామంగ, వాణిశ్రీ గారు, శోభన్ బాబు గారు చేసిన సినిమా అది. తమిళ్లో కూడా వాణి రాణి అని సైమిల్టీస్ గా తీశారు, విజయ వాహిని వాళ్ళది ఆ సినిమా. ఫస్ట్ నేను అమ్మ డాక్టర్ కూతురుగాని చేశాను. అమ్మగారి గురించి చెప్పాలంటే ఆవిడ కయ్యాలి క్యార్, ప్రతి ఒక్కరు ఎంతోమంది చెప్పింటారు ఆవిడ గురించి, నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏం లేదు. ఆవిడ నిజంగా సినిమాలలో గయ్యాళిగా యాక్ట్ చేసినా కూడా బయట ఎంత మంచి ఏమంటారు వెన్నపూస లాంటి మనసు ఆవిడ మనసు. అదే కాకుండా చాలా హ్యూమర్, చాలా కామెడీ, చాలా జోక్స్ వేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు, ఆవిడ నిండుగా ఉంటారు. ఎప్పుడు ఆర్టిఫిషియల్ నగలు పెట్టుకొని నేను చూడలేదు. నాకు ఆ వయసులోనే నేను అనుకునేది నీటి ఇన్ని గాజులు ఫుల్గా, రెండు చేతులకి ఫుల్గా గాజులు, ఉంగరాలు, చైన్స్ అన్ని బంగారివి, మంచి మంచి పట్టు చీరలు, అన్ని సొంత చీరలు కట్టేవాళ్ళు ఏవో తెలియదు, కానీ నగలైతే ఆర్టిఫిషియల్ నగలే కాదు, అంత చక్కగా ఉండేవాళ్ళు. ఆవిడకి ప్యాకెట్ ఆడ అలవాటు ఉండేది. హలో, నమస్తే అమ్మా అశ్విని. హలో, హలో అండి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నామ్మా, నల్లమిల్లి వెంకటరెడ్డి. నమస్కారం వెంకటరెడ్డి గారు. విజయ్ గారు ఇందాక మనకి డిస్కనెక్ట్ అయిందండి కాల్, మళ్ళీ కనెక్ట్ అయినట్టుంది. అవును, పర్లేదమ్మా, చాలా సంతోషం అమ్మా. మరి ముఖ్యంగా అశ్విని, నువ్వు నిజంగా మన విజయ్ గారు సందర్భంగా ఇంట్రడక్షన్ ఇచ్చిన విధానం మామూలుగా లేదమ్మా, చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో నువ్వు ఇంత గొప్పగా చెప్పనందుకు నీకు ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తూ మా విజయ్ గారితో మాట్లాడతానమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా విజయ్ గారు. నమస్కారం అండి, బాగున్నారా? చాలా బాగున్నాం, చాలా ఉల్లాసంగా వస్తున్నాం. మీలాంటి నటీమణులంటే నాకు ఎంతో ఇష్టం అమ్మా. మరి మరి ముఖ్యంగా రామచంద్రపురం దగ్గర షూటింగ్ లో పాల్గొనటం అన్న మాట నేను ఇప్పుడే విన్నాను. మామూలుగా మాకు రామచంద్రపురానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుందమ్మా. మరి మీరు నటించిన చిత్రాలు నేను తక్కువ చూసినా, చాలా సినిమాలు, అదే మీరేమో చాలా చిత్రాలు అక్కడ షూటింగ్ తీశారు, నేను ఎక్కువగా భయస్తుండి దగ్గర దగ్గర షూటింగ్ లేని తక్కువకి వెళ్ళేవాడి అమ్మా. నిజంగా మీ గొప్పతనం, మీ వైవిధ్య నటన, మీరు నిజంగా ఇప్పుడు చెప్పిన మాటలు వింటుంటే నాకు ఎనలేని ఆనందం కలిగి మా విజయ్ గారితో ఒకసారి మాట్లాడి ఆనందం పంచుకోవాలనేసి తెలియపరుచుకుందాం నా ఆనందాన్ని అనేసి మన అశ్విని గారిని కూడా అభినందిద్దామని చేశానమ్మా. మీ మాటలన్నీ వింటున్నాను, నిజంగా మాట్లాడడానికి కూడా నాకు ఒప్పట్లే, అన్ని విలువైన మాటలు చెప్తున్నారు. మీరిద్దరు కలిపి మాట్లాడే విధానం చాలా బాగుంది అమ్మ. విజయ నీకు ప్రత్యేకించి అభినందనలు, నువ్వు ఇంకా ఇంకా ఎన్నో సినిమాల్లో సరదాగా నటించాలని, ఎన్నో విజ్ఞాన పాత్రలు పోషించి మా అందరినీ విజ్ఞానవంతులు కూడా చేయాలని నేను భావిస్తున్నాను అమ్మ. విజయ చాలా సంతోషం అండి, మీ ఆశీస్సులు, మీ ప్రేయర్స్ నాకు ఎప్పుడు ఉండాలి, మా ఫ్యామిలీకి ఎప్పుడు ఉండాలి. తప్పనిసరిగా, మరి ధన్యవాదాలు అమ్మా నీకు మరియు మా అశ్వినికి కూడా అమ్మా. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, వారితో కూడా మాట్లాడతాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.
చాలా చాలా మంచి మంచి లెజెండ్స్ ని తీసుకొచ్చి మాకు నిజంగా మేము కళలో కూడా ఊహించిన విధంగా మాకు పరిచయాలు చేస్తున్నావు. ధన్యవాదాలు అశ్విని ముందుగా నీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు విజయ గారు ఉన్నారు కదా, మీరు ఒకసారి వాడితో ఒకటి మాట్లాడండి. హలో విజయ గారు. విజయ గారు నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. అసలు మీతో మాట్లాడటం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు కూడా ఆనందంగా ఉంది. మొగుడు పక్కింటి పెళ్ళ మూవీ మీ మా వాయిస్ వినగానే మాకు దానిలో ఉన్న డైలాగులు గుర్తుకొచ్చేస్తున్నాయి. నేను గుజరాతీలో పుట్టాను, నేను తెలుగు బాగా మాట్లాడగలను అనేదా ఉంచుకుంటాను. అసలు ఎవరు మర్చిపోలేరు, ప్రతి ఒక్కరు తమిళ్ లో చూసిన ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా, తమిళన్స్ కూడా ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అంత చక్కటి మూవీ, రేలంగి నరసింహరావు గారి డైరెక్షన్. సినిమానే గుర్తుకొచ్చేసింది. చాలా మంచి సినిమా అమ్మ, అది చాలా మంచి పేరు కూడా వచ్చింది నాకు. అవును, మరి నాది ఒక చిన్న ప్రశ్న అమ్మా. ఇప్పుడు హాస్యరసం అనేది చాలా గొప్ప కళ అమ్మా అది, ఎందుకంటే మీరు నవ్వకుండా ఎదుటి వాళ్ళని నవ్వించడం అనేది అది చాలా గ్రేట్ కదా. మేము నవ్వుకుంటాము షూటింగ్ లో, నవ్వుకుంటాం, నవ్వుకోకుండా ఉంటాము. కానీ టేక్ వచ్చేటప్పుడు చాలా సీరియస్ గా యాక్ట్ చేయాలి కదా, తప్పదు యాక్ట్ చేస్తాం. అలా కొన్ని టేక్లు కూడా ఎక్కువైపోతాయి మాకు. అది అసలు చాలా కష్టమైంది. మరి ఇది వరకటి హాస్యానికి ఇప్పటి హాస్యానికి ఏమన్నా మార్పులు వచ్చాయంటారా? చాలా మార్పులు వచ్చాయమ్మా, చాలా మార్పులు వచ్చాయి. అంటే నేను వివరించి చెప్పలేను, కానీ ఇప్పుడు కొత్త నీరు వస్తే పాత నీరు పోవాలి, తర్వాత కాలం తగినట్టు మార్పులు ఇలా ఉంటాయి. కాబట్టి మనం దీని గురించి పెద్ద డిస్కషన్ చేసుకుంటే ఇప్పుడు మన తరం వాళ్ళకి ఇప్పుడు ఉన్న కొన్ని నచ్చకపోవచ్చు, కానీ ఈ తరం వాళ్ళకి ఇప్పుడు వచ్చేవి నచ్చుతున్నాయి. కాబట్టి మనం ఏమి చెప్పలేము, వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. కానీ మా టైంలో మేము మా ప్రాక్టీస్, మేము ఏమంటారు ఎక్సర్సైజ్ లాగా, ఇది కూడా ఒక ప్రతిదీ ఒక మోడలేషన్ అయితే ఒక పోటీగా, అంటే హెల్తీ పోటీ, పోటీ అంటే అసూయ కాదు, అలా చేసుకునేవాళ్ళం. ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అని అలా అనుకొని 10 సార్లు అనుకొని ఈ సీన్ బాగా రావాలి, పేరు రావాలి, నీకు రావాలి, నాకు రావాలి అని ఒక చిన్న పోటీతో యాక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది లేదు. ఎవరంతకు వాళ్ళకు, వాళ్ళంతకు వాళ్ళ డైలాగులు, మా అంతకు మేము డైలాగులు, మా నంబర్ అయిపోయింది, పోయి అయిపోయింది, ఓకే అన్నట్టు ఈ ట్రెండ్. ఇప్పుడు అలా ఉంది, ఆ ట్రెండ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది అంతా కూడా. అది ఇప్పుడు మనం వరకు రమణారెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చారు అంటేనే విపరీతంగా నవ్వుకునే వాళ్ళు. ఆయన యాక్ట్ చేయకపోయినా కూడా రమణారెడ్డి గారు వచ్చారు అంటే నవ్వులు, అలాగే రాజబాబు గారు వచ్చారు అంటే నవ్వులు నవ్వులు నవ్వుకునే వాళ్ళం. కరెక్ట్. అప్పట్లో ఒక రమణారెడ్డి గారు అలా ఆయన నడుచుకుంటూ వస్తేనే నవ్వుతాం, ఆయన ఒక నవ్వు ఉంటుంది. అలాగా అదే మీరు చెప్పినప్పుడే నేను అనుకున్నాను, కొన్ని ఫేస్లు కొన్ని యాక్షన్స్ కెమిస్ట్రీ అంటారు కదా, ఇప్పుడు అదే కెమిస్ట్రీని కొత్తగా వాడుతున్నారు. అలాగా చేస్తున్నప్పుడే మనకు నవ్వు వచ్చేస్తుంది, సగం సగం నవ్వు మనిషిని చూసినప్పుడే వచ్చేస్తుంది. మిగతాది ఇంకా ఆర్మీలు ఉండి ఉంటారు, నేను రేడియోలో వింటూ ఉంటాను. చెప్పండమ్మా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అండి. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, వారిని కూడా ఒకసారి కాల్లో కలుపుతాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీరు మ్యూట్ తీసి మాట్లాడారు. అయ్యా హలో అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. హలో, నమస్కారం అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. నమస్తే నమస్తే, నా పేరు రమణ, విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన నాగులపల్లి. నమస్కారం అండి రమణ గారు, మనతో పాటు వైవిజయ గారు ఉన్నారండి, మాట్లాడండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా చెప్పండి. బాగున్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
ఏదో ఎన్ఆర్ఐ దయవల్ల మీ బట్టల దయవల్ల ఇలాంటి ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్ పెట్టేటప్పటికి ఇలా మాట్లాడే అవకాశం కల్పించారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ముందు ఫస్ట్ చెప్పాలి. చెప్పండి సార్, బాగున్నారా? అందరు బాగున్నారా? బాగున్నామ్మా. మాది వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన చిన్న విలేజ్, నాగులాపల్లి గ్రామం. నువ్వు సైకిల్ మెకానిక్ ని? ఓకే అండి. థ్యాంక్ యూ అండి రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సమయం మించిపోతుంది, ఇంకా నాకు కొంచెం సమయమే ఉంది. సో ఇలా అయిపోయిందండి 1 అవర్. ఎన్ని క్వశ్చన్స్? సో ఇంతమంది వస్తారని అయ్యో, ఇవాళ ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయండి. వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇంటరప్ట్ చేయడం, అదే మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం ఎందుకు, మీరు మాట్లాడుతున్నారని నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను. సో నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. మీరు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో స్వాతిముత్యం సినిమా చేసినప్పుడు ఆ సినిమాలో రాధిక్ గారికి మీరు గయ్యాళి వదిన గారిలా చేశారు కదా, దాని గురించి ఏమన్నా విశేషాలు చెప్తారా? దాని గురించి అంటే గయ్యాళి పాత్ర అనేది ప్రతి సినిమాల్లో నేను రకరకాల పాత్రలు పోషించాను. అందులో గయ్యాళిగా చేసినా కూడా విశ్వనాథ్ గారితో చేయడం అనేది కూడా, అంటే నేను ఇంకా చిన్నప్పుడే నిండు హృదయాలు అనే సినిమా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చేశాను, ఒక సాంగ్ చేశాను. అప్పుడు డాన్స్ నేర్చుకుంటున్న టైంలో నాకు 11 ఇయర్స్, అది చేశాను. ఆయనతో ఆ పరిచయం ఉంది నాకు ముందే, కానీ మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత చేశాను ఈ సినిమా. ఈ సినిమాలో ఏంటంటే మ్యానరిజం పెట్టారు, ఇలాగ జుట్టు అలా లాక్కొని లాక్కొని అలా రింగు తిప్పుకొని అలా పెట్టుకోవడం అలాంటిది చేశారు. కొంచెం బాగా చక్కగా న్యాచురల్గా చేయిస్తారు. తర్వాత అప్పుడప్పుడే అక్కడక్కడే కొంచెం ఇంప్రూవ్ చేసి క్యారెక్టర్ని అలా చేయిస్తారు. ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే అది ఒక డిఫరెంట్ గయ్యాలి క్యారెక్టరు, మంచి క్యారెక్టరు. తర్వాత ఆయన బాగా చెప్పి చేయించుకుంటారు చక్కగా. ఆయన కరెక్ట్గా ఆయన అనుకున్నది వచ్చేంత వరకు అది కరెక్ట్గా ఆయనకు నచ్చకపోతే అది టేక్ ఓకే చేయరు. అలా అంత పర్ఫెక్ట్గా చేయించుకుంటారు. గొప్ప డైరెక్టర్ గారు, నాకు పరిచయం ఉంది ఆల్రెడీ చేశాను కాబట్టి. వెరీ నైస్ అండి. మనకి ఇంకా ఒక 5 నిమిషాలు సమయం ఉంది. ఈలోపు నేను మీ హాబీస్ గురించి, మీరు వెకేషన్స్, మీరు ఫ్యామిలీ పరంగా మీరు వెకేషన్స్ అలా ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా? మీరు ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? నేను సంవత్సరం ప్లాన్ చేసుకుని వెళ్తామమ్మా. ఇండియాలోనే అన్ని చోట్లకి, ఎక్కడెక్కడ చూడలేదు, ఎక్కడ ఒక్కొక్కసారి చూసిన ప్లేస్ అయినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తే వెళ్తుంటాము. ఫారిన్కి అయితే మామూలుగా సింగపూరు, మలేషియా. నేను ఇంకా 79లో రష్యాకి కూడా వెళ్ళొచ్చాను ఫిలిం ఫెస్టివల్కి. ఆ తర్వాత ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ ప్రోగ్రామ్స్కి మలేషియా, సింగపూర్, సిలోను వెళ్ళాను. ఫ్యామిలీతో మలేషియా, సింగపూరు. తర్వాత మా అమ్మాయి అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళాను, అమెరికాలో ఉన్నాను. ఆ తర్వాత నేను మా ఆయన 3 ఇయర్స్ బ్యాక్ యూరోప్ వెళ్ళాము. మొత్తం యూరోప్ అంతా వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా యూరోప్ వెళ్ళాలని ప్లాన్ ఉండింది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళలేం కదా, అందుకని స్టాప్ చేసి. మేము మామూలుగా, నా హ్యాబీస్ కూడా ఏంటంటే నేను మామూలుగా షూటింగ్ ఉంటే షూటింగు, షూటింగ్ లేకపోతే ఇల్లు. కాబట్టి నాకు ఇప్పుడు 3.5 మంత్స్ లాక్డౌన్లో ఇంట్లో ఉన్నా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. వెళ్తే బయటికి చర్చికి వెళ్తాను, లేకపోతే ఇంట్లోనే ఉంటాను. మా ఆయన కూడా అంతే. మా అమ్మాయి ఇక్కడ బెంగళూరులో ఉంది, హ్యాపీగా సెటిల్ అయింది. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు సేఫ్గా హ్యాపీగా ఇక్కడే ఉన్నాము, ప్రాబ్లం ఏమి లేదు. నైస్. సో ఇప్పుడు మా జనరేషన్ వారికి ఈ షో గుర్తుకొస్తున్నాయి ద్వారా ఏదైనా ఒక స్పెషల్ మెసేజ్ ఇస్తారా? లాస్ట్ క్వశ్చన్. స్పెషల్ మెసేజ్ అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఇదే స్పెషల్, ఎందుకంటే యుఎస్ఏ నుంచి ఒక రేడియో ద్వారా ఇక్కడ మేము ఇండియా నుంచి మాట్లాడుతున్నాం, మీరు అక్కడ ప్రసిద్ధి అయ్యారు. అలాంటి ఆలోచన, మీరు అక్కడ ఉండి కూడా మీకు ఇంత మంచి ఆలోచన వచ్చి మీరు రేడియో ప్రోగ్రామ్ చేయడానికి, మీరు ఒక అది కూడా అంత ఈజీ పని కాదు ఇలాంటి పనులు ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ చేయడం అనేది. అలా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. ఇప్పుడున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ జనరేషను
డెఫినెట్ గా కొత్త కొత్త రకాలుగా కొత్త ఆలోచనలతో కొత్త కొత్తగా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు, క్రియేట్ చేసుకొని మంచి పనులు చేస్తున్నారు. కానీ కొన్ని దానివల్ల నష్టాలంటే ప్రతిదానికి లాభం నష్టం అని చూసుకుంటే ఈ జనరేషన్లో కొన్ని ఏంటంటే కొంచెం అన్ని మాలాగా మీరు ఫ్యామిలీలతో గడపడం, మాలాగా ఆటలలో మేము చిన్నప్పుడు ఆడిన ఆటలు మీరు ఆడుకొని ఉండకపోవచ్చు, అలాగా కొన్ని అన్ని విషయాలు ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి ఇప్పుడు మాట్లాడడం మీకు కుదరదు. ఇప్పుడు పిల్లలు నేనే చూస్తున్నాను, ఆ మనవుడినే చూస్తున్నాను, వాడికి దగ్గరికి రారంటే వాడు ట్యాబ్ పట్టుకోనో లేదంటే కంప్యూటర్లో అమ్మమ్మ ఆయన బిజీ అంటాడు. కానీ మనకు మనసు కొంచెం బాధగా అనిపించినా కూడా కానీ మనం ఏం చేయడానికి లేదు. ఈ జనరేషన్ ఈ కాలం ఇది కాబట్టి దేనికి అడ్జస్ట్ చేసుకొని పోవాలి. ఏదైనా కూడా నేను ఒకటే ఒకటి చెప్తాను, తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు, ప్రేమ, అలాగే అన్నదమ్ముళ్ళు అయితేనేమి బంధువులు అయితేనేమి అందరితో ప్రేమాభిమానాలతో హ్యాపీగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు బాధలు తెలుసుకొని సంతోషంగా ఉండాలి. అంటే స్వార్థం లేకుండా అందరిని సమానంగా చూసుకుంటూ అందరితో ప్రేమతో ఉండాలి, అభిమానంతో ఉండాలి. అదే నేను కోరుకుంటాను. ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎంత బిజీ అయినా కూడా కావచ్చు, కానీ ఫ్యామిలీకి అని ఒక టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో గడిపి మంచి చెడు అనేది తెలుసుకుంటూ అలాగా ఉంటే నా నేను ఎందుకు పర్సనల్గా నేను అలా ఫీల్ అవుతాను. నేను ఎప్పుడు అలాగే ఉంటాను, నా ఫ్యామిలీతో కూడా మా తమ్ముళ్ళతో కానీ చెల్లెలతో కానీ అక్కలతో కానీ అందరితో నేను ఎక్కువగా అలాగే స్పెండ్ చేస్తాను. మన కష్ట నష్టాలు మన సంతోషం పంచుకోవడానికి మనకు అనే ఉండేది రక్త సంబంధం, తర్వాత ఆత్మీయులు ఫ్రెండ్స్, అది ఎప్పుడు ఉండాలి. అది లేకుండా మనం కంప్యూటర్ లైఫ్లోనే కంప్యూటరు సెల్ ఫోను వే లైఫ్ అని కాకుండా అలా ఉంటే అలాగే ఉండిపోతాం, దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా మిగతా ప్రపంచం అనేదే ఉండకుండా పోతుంది మనకు. అది అదొకటి నేను కొంచెం ఫీల్ అవుతాను ఎప్పుడైనా. అది దాంతోపాటు మీ వర్క్ మీ బిజీగా ఉన్న మీరు వర్క్ చేస్తున్న కొంచెం ఫ్యామిలీకి స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో ఉండాలి అనేది నా కోరిక. డెఫినెట్ గా అండి, ఈ కరోనా వల్ల మేమందరం కూడా మోస్ట్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంకా క్లోజ్ అయ్యి ఇంకా బాగున్నారు. కరోనా పోయాక కూడా ఇలాగే కొనసాగిస్తూ ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ అలాగే చుట్టుపక్కల వాళ్ళని కూడా బాగా చూస్తూ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్గా అవన్నీ మేము కూడా ఫాలో అవుతాం. అండ్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మన మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు, మరి మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి గుర్తుకొస్తున్నాయి షోకి వచ్చినందుకు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అందరికి, నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో అదండి, మనం పాత్రలను బట్టి మన అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాము, అలాగే మరెందరో గ్రేట్ యాక్టర్స్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఇవాల్టి ప్రోగ్రామ్ విన్న లిసనర్స్కి, కాల్ చేసిన లిసనర్స్కి అందరికీ ధన్యవాదాలండి. తిరిగి రేపు మళ్ళీ నేను మీ ముందుకి వెరీ వెరీ స్పెషల్ గాడ్ ఫాదర్తో, ఫాదర్స్ డే స్పెషల్ గుర్తుకొస్తున్నాయి షో లో మళ్ళీ వస్తాను రేపు మార్నింగ్ 11:30 AM ఐఎస్టీ టైంలో. సో తప్పకుండా ఆ షో కూడా విని మా షోకి కాల్ చేసి ఇలాగే మీ అభిమానాన్ని మాకు చూపియండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని, గుర్తుకొస్తున్నాయి అంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.